కోటీశ్వరంలో కోటి రూపాయలు గెలుచుకున్నలా ఏంట్రా ఆనందం, కిందకి రారా. ఇది అంతకన్నా ఎక్కువరా. వాడుకునే అమ్మాయిలే కానీ సిన్సియర్ గా ఉండే అమ్మాయి లేరన్నారు. కానీ తనని తప్పించుకోవడానికి నేను అన్న మాటను అను సిన్సియర్ గా నమ్మి తనని తాను వావ్ అను సిన్సియర్ రా అలా అని ఫిక్స్ అవ్వకు రోయ్. ఇవాళ రేపు అమ్మాయిలు రిజిల్ట్ గా లేరు, ఫ్రీగానే మూవ్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర సిన్సియారిటీ ఎక్స్పెక్ట్ చేయకు రోయ్. తేడా వచ్చిందో డాన్స్ లేస్తారు. ఏంట్రా వీడు ప్రతిదానికి డాన్స్ డాన్స్ అంటాడు, అసలు ఏమైందిరా? ప్రతిదీ చెప్తారా? అను సిన్సియర్ అని ఫిక్స్ అవ్వకు. రే గిఫ్ట్లు ఇచ్చినా ఏ అమ్మాయి పట్టించుకోవట్లేదని జలసీరా వీడికి. నాకెందుకురా జలసీ? లేకపోతే ఏంట్రా అను ఏంటో నాకు ఒక్క టచ్లోనే అర్థమైపోయింది. అబ్బా ఒక్క టచ్లోనే తెలిసిపోయిందంట వీడికి. అయితే ఆ ఫీలింగ్తో చెప్పరా, తను ఫస్ట్ టైం నీతోనే కమిట్ అయిందన్న గ్యారంటీ ఏంటి? శ్రీను నీతో మాట్లాడాలి. మాటలు మాట్లాడుకోవటం, నీకేమైనా కావాలంటే ముందు రేపు నువ్వు నా రూమ్కి రావాలి. అవసరమారా నీకు? కావాలని మీకు డెమో చూపించాలని గెలిగా. యావరేజ్గా ఉండే ఈ అమ్మాయి చెప్తూ కొట్టింది, మరి అంతో ఇంత అందంగా ఉండే అనన్య ఏం చేయాలి? అను గురించి కుక్క మాట మాట్లాడితే చంపేస్తాడు. ఏంట్రా ఇది? వాడు మన ఫ్రెండ్ ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు వీడు, ఫ్రెండ్లా మాట్లాడుతున్నాడు వీడు. అది కాదురా, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అనన్యని ఇంటి దగ్గర పికప్ చేసుకుంటున్నా, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నా, మళ్ళీ కాలేజ్ దగ్గర పికప్ చేసుకుంటున్నా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నా. తను కాలేజ్లో ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, నైట్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, కానీ ఇంత జరిగింది. ఆల్రెడీ లావణి విషయంలో ఒకసారి పొరపాటు పడ్డావు, మళ్ళీ అది రిపీట్ కాకూడదు. అదేరా మా బాధ. ఏంటి వెళ్తుంది కాలేజ్కేనా? అవును. మరి అంతలా రెడీ అవుతున్నావు? జాను చిన్నప్పుడు నీ అంత అందంగా ఉన్నానా? అంత లేదు, అంతకన్నా ఎక్కువే. అదిగో ఆ దొంగ చచ్చినాడు వచ్చాడు, వెళ్ళు. వెళ్తా వెళ్తా, బాగా తుంచి బొమ్మ. ఏమైంది దీనికి? నీతోనే కంప్లైంట్ అయిందన్న గ్యారంటీ ఏంటి? ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 2a² b ప్లస్ 2ab² అండ్ స్టూడెంట్స్ యూ హావ్ టు బై హౌ ఆల్ దిస్ ఈక్వేషన్ అనన్య నేను ఎప్పుడు క్లాస్ రూమ్ లో ఉండాలి? మరి ఏ క్యాంటీన్ లోనో పార్క్ లోనో ఉంటుంది చూడు. క్లాస్ టైం లో క్యాంటీన్ పార్క్ ఆ
నేను. హాయ్. వీడెవడు? డేలో కాలేజీలోనే ఇలా ఉంటే ఇక నైట్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతుందో అను అడిగేస్తారా? ఎక్కడ అడగాలో కాదురా, ఎప్పుడు అడగాలో తెలిసిన వాడే తెలివైనవాడు. అసలు ఈ ప్రపంచంలో అర్థం కానిది అమ్మాయిలు కదరా. అప్పు కదరా, నీ అంత ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడదరా, ఆపండిరా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నైట్ 9:30 వరకు వెయిట్ చేయి. అప్పటిదాకా ఏం చేయాలరా? వాడెవడు, ఏంటి వాడికి నెట్వర్క్, విత్ బ్యాండ్, సింపుల్ గా సంపాదించు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇంకేం వద్దా? నువ్వు ముయ్, నువ్వు చెయ్యి. అవునరా, అనుకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అప్పు వీడికి ఎక్కడో కావాలన్నట్టుంది. అంటే తెలుసుకుంటే మంచిదని. చందు, ఫోన్ చేయి. బిజీరా? ఓ అరగంట వెయిట్ చేద్దాం. రే, వాడి పేరు కార్తిక్, పెద్ద సౌండ్ అట, ఫ్యామిలీ డీటెయిల్స్ తెలీదు, కోట్లు సంపాదిస్తూ లక్షలు ఖర్చు పెడుతూ లగ్జరీగా బతుకుతాట. వాడిచ్చే గిఫ్ట్లు అంటే అమ్మాయిలకి మహా క్రేజు. కోరుకున్న ఏ అమ్మాయితోనైనా ఊ అనిపించుకోవడం వాడికి మోజు. ఇదిరే వాడి బ్యాక్గ్రౌండ్. రే, ఫోన్ చేయి మళ్ళీ. బిజీ వస్తుందిరా, వాడి నెంబర్ చెప్పండి. 9848022336. ఇది కూడా బిజీ వస్తుంది. ఆగరా, ఎక్కడికి? తను వద్దాను రా, వదలొద్దు. వెళ్ళి నిలదీ, నీ గురించి మొత్తం తెలిసిపోయిందని అడుగు. అవన్నీ రూమర్స్ అని తన అలాంటిది కాదని నటిస్తుంది. మీ ఇద్దరి మధ్య గొడవ కూడా జరుగుతుంది. మనం మగాళ్ళం కదా, మనకు రోషం కాస్త ఎక్కువ కదా, ఆ తర్వాత చంపడమో చావడమో చేస్తాం అంతేనా? రే, ఫోన్ ఈసిరేసినంత ఈజీ కాదురా అమ్మాయి దగ్గర నుండి నిజం రాబట్టడం. అయినా ఎన్నాళ్ళు రైలా, మనం మానవా? రే, అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళరా, వాళ్ళు ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయగలరు ఎట్ ఏ టైం. కర్మకాలి అందరూ ఒకే దగ్గర తగలంటారనుకో, చాలా ఈజీగా వాళ్ళల్లో ఒకటి కజిన్ చేసి పారేస్తారు, మనల్ని పిచ్చోలు చేస్తారు, తప్పించుకుంటారు. మనం మాత్రం ఒక్కరినే నమ్ముకుంటాం, ఇలా దెబ్బైపోతాం. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? రే, అమ్మాయిలు ఎప్పుడు ఎలా ఎవరితో తిరిగినా చివరికి స్టేటస్ ఉన్న వాళ్ళనే చేసుకోవాలనుకుంటారా? నువ్వు అదే యాంగిల్ ఆలోచించు, అప్పుడు అను ఏంట్రా, తన అమ్మమ్మైనా వస్తుంది. నాకు కూడా ఒకటి పంపించవే. ఫోన్ ఇవ్వమ్మా. అబ్బా ఇస్తాను, ఆగవే, మాట్లాడుతున్నాను కదా. ఫోన్ ఇవ్వమని చెప్పి గొడవ, దాని ఫోన్లో మాట్లాడుతున్నాను కదా.